2019 సంక్రాంతి మళ్ళీ మా ఇలా రావాలి నాకు ఇలా రావాలి 2019 సంక్రాంతి మళ్ళీ మా బ్యానర్కి ఒక బిగ్ బూస్టప్ ఇచ్చింది 17లో ఏదైతే ఒక మ్యాజిక్ జరిగిందో ఒక 6 ఫిలిమ్స్ ఒక సంస్థ నుంచి వచ్చి సక్సెస్ అవ్వడం అనేది మళ్ళీ 19 ఈ సంక్రాంతి ఈ F2 ద్వారా ఇంత పెద్ద బూస్ట్ రావడం అనేది చాలా హ్యాపీ విషయం అది మీతో షేర్ చేసుకోవాలనే ఈరోజు మీ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది సో ఒక మంచి సినిమా తీస్తున్నాము F2 ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందని అనిల్ స్టోరీ చెప్పినప్పుడు అనిపించింది బట్ ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు అది గ్రోత్గా చూస్తుంటే ఒక సూపర్ హిట్ అవుద్ది అనిపించింది కానీ అంతకు మించి ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరల్డ్ వైడ్గా ఇక్కడ అక్కడ ఏ క్లాసు బి క్లాసు అని సి క్లాస్ అనేది లేకుండా ఎవ్రీవేర్ ఈ సినిమాని ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ ఫిలిం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మా డైరెక్టర్ అనిల్కి మా సంస్థకి ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ అలాగే వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ అండ్ మెహరిన్ అండ్ తమన్నా అండ్ ఆల్ ద బిగ్ ఆర్టిస్ట్ ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండ్ టెక్నీషియన్స్గా దేవి కానీ తమ్మిరాజు గారు ఎడిటర్ అండ్ సమీర్ డిఓపి ఇట్లా మా కో డైరెక్టర్ సోమరాజు గారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మీడియా వారికి కూడా ఈ సినిమా టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ సినిమా డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని మీడియా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఆ సినిమా రిలీజ్ రోజు కూడా మీడియా అందరూ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మా మెసేజ్లు పంపించిన ఫోన్లు చేసిన అందరూ అప్రిషియేట్ చేశారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికే ఇక్కడికి ఇన్వైట్ చేశాను F3 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రణాళికలో ఉన్నాము బట్ అవన్నీ మళ్ళీ మెటరలైజ్ అవ్వాలి మెటరలైజ్ అవుతే ఆల్మోస్ట్ అంటే ఒక ఇంకొక హీరో యాడ్ కావాలి అది ఏంటి అనేది స్క్రిప్ట్ అవుతే కానీ అర్థం కాదు స్క్రిప్ట్ ఎలా మెటరలైజ్ అవుతా అనే దాన్ని బట్టి F3 ప్లానింగ్ నేను చెప్పాను కదా అంటే ఇప్పుడు ఒక సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుద్ది అనేది నాకు తెలిసి ఎవరూ ఊహించలేరు ఒక సినిమా మంచి సినిమానా ఇది యావరేజ్ సినిమానా బ్యాడ్ సినిమానా అనాలిసిస్ చేయగలుగుతాం కానీ రిలీజ్కు ముందే ఇది ఇలా అద్భుతాలు సృష్టిస్తుందని నాకు తెలిసి ఎవరు ఇండస్ట్రీలో చెప్పలేరు అది వెళ్తున్నా కొద్దీ మాకు అర్థమవుతూ ఉంటుంది ఫస్ట్ 3 డేస్ ఫస్ట్ 1 వీక్ తర్వాత సెకండ్ వీకెండ్ తర్వాత సెకండ్ వీక్ అలా తెలుస్తూ ఉంటుంది సో అలా తెలుసుకుందే కానీ మంచి సినిమా తీసామని తెలుసు అంటే 17లో కూడా నేను 6 సినిమాలు తీయాలి 6 సినిమాలు కొట్టాలని నేను ఎప్పుడు అనుకోలే సో అలా స్క్రిప్ట్లు రెడీ అవుతున్న కొద్దీ 3rd ఫిలింకి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది 17లో అరే 3 అచీవ్ చేసాము ఇంకా 3 మన దగ్గర స్క్రిప్ట్స్ రెడీ ఉన్నాయి కదా అచీవ్ చేద్దామని ట్రై చేశాను సో ఇప్పుడు కూడా సో ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ క్లారిటీ ఉంది మరి ఆ 6th కూడా క్లారిటీ వస్తుందా లేదా అనేది నాకు ఏప్రిల్ వరకు కానీ అర్థం కాదు అంటే ఏదో 6 సినిమాలు చేయాలి అని ప్రయత్నం చేస్తే పళ్ళు రాలుతాయి సో ఆ క్లారిటీ నాకు ఉంది ముందు స్క్రిప్ట్ వస్తే మేబీ 4 to 5 కనిపిస్తున్నాయి మేబీ 6th వస్తుందో లేదో చూడాలి షూటింగ్ వీసా ఒక ప్రోగ్రెస్ మేము అనుకున్నంత అంటే మాకు మెయిన్గా మార్చ్ లేట్ కావడానికి యుఎస్ వీసాస్ ఒక 1 మంత్ లేట్ అయ్యాయి సో దాంతో మా షెడ్యూలింగ్ మొత్తం మారిపోయింది మార్చిలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి April 25th రిలీజ్ హైదరాబాద్ ఇప్పుడు మొత్తం బయట అంతా కంప్లీట్ అయిపోయింది ఈ 2nd నుంచి టోటల్ హైదరాబాద్
రాజు సమంత ఇనిషియల్ అంటే ట్విట్టర్ లో కూడా చెప్పింది అంటే 96 రీమేక్ చేయకూడదు అని చెప్పేసి. హౌ డిడ్ యు కన్విన్స్ హర్ టు పార్ట్ ఆఫ్ ది రీమేక్? అంటే యాక్చువల్ అది మరి ఎలా న్యూస్ బయటికి కన్వే అయిందో నాకు అర్థం కాలేదు, కానీ సమంత సినిమా చూడకముందే నేను సమంతతో ఫోన్లో మాట్లాడాను. 96 సినిమా చూడు సమంత, నేను తెలుగులో చేస్తున్నానని, ఎవరు హీరో ఏంటి, ఎవరు డైరెక్టర్, నేను వచ్చి నీతో పర్సనల్గా మాట్లాడుతున్నాను. తను సినిమా చూసి సినిమా గురించి ట్వీట్ చేసింది. సో అంటే ఆ సినిమా నేను ఎవరితో చేస్తున్నాను, ఎవరు డైరెక్టర్ అనేది సమంత క్లారిటీ లేకుంటే ముందు ట్వీట్ చేసింది అది. సో తనకు వచ్చిన న్యూస్లు, రకరకాల న్యూస్లు మీ మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు, మీ దగ్గర కూడా వచ్చాయి. ఒకసారి అల్లు అర్జున్ చేస్తున్నాడని, హరీష్ శంకర్ డైరెక్టర్ అని, గోపీ చేంజ్ చేస్తున్నాడు, రకరకాల అసలు నాకు సంబంధం లేకుండానే న్యూస్లు క్యారీ అయ్యాయి. దానివల్ల సమంత ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించింది. వన్స్ నేను ఫిక్స్ అయ్యాక డైరెక్టర్ని పిలిచి సమంతతో కూర్చోబెట్టి ఒరిజినల్ డైరెక్టర్తో సినిమా తీస్తున్నాను, తెలుగుకి ఎలా ఉండబోతుంది, తెలుగులో అంటే నేను చాలామంది సరిగ్గా పాజిటివ్ నెగిటివ్ అన్ని ఎప్పుడు నేను ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. 96 అనే సినిమా తెలుగులో సూపర్ హిట్ అవుద్ది అది ఒకటే తెలుసు నాకు. ఎందుకు అని అంటే నేను వెళ్ళి సినిమా రిలీజ్ కంటే 1 మంత్ ముందు నేను ఒక్కరిని సినిమా చూసినాక నేను ఫీల్ అయ్యా. నాకు తమిళ డైలాగ్స్ మొత్తం అర్థం కావు, బట్ ఫీలింగ్స్ అర్థమయ్యాయి. ఈ సినిమా తెలుగులో ఆడిద్దని అక్కడే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో రీమేక్ చేస్తున్నాను. ఇప్పటివరకు 15 సంవత్సరాలు నేను ఇప్పటివరకు రీమేక్ చేయలేదు. ఈజ్ అ ఫస్ట్ ఫిలిం ఫర్ మీ. చూడగానే నేను ఫీల్ అయ్యాను. సో హూ ఈజ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ ఫర్ దిస్ ఫిలిం? మంచి ఆర్టిస్టులు కావాలి నాకు ఇద్దరు. సో అప్పుడు సమంత, శర్వానంద్ డైరెక్టర్ నేను అనుకున్నాను, వీళ్ళిద్దరిని నాకు ఇవ్వండి సార్, నేను తమిళ్లో ఎలా అయితే తీశానో విజయ్ సేతుపతి త్రిష అలాగే మీకు తెలుగులో కూడా తీసిస్తానని డైరెక్టర్ చెప్పాడు. ఐఎమ్ కాన్ఫిడెన్స్. కొన్ని ఇప్పుడు అదే చాలామంది క్లాసిక్ సినిమా అది 96 క్లాసిక్ ఫర్ తమిళ్ నాట్ ఫర్ తెలుగు. తెలుగులో కూడా క్లాసిక్ అవుద్దా, సూపర్ హిట్ అవుద్దా, హిట్ అవుద్దా అనేది కాపీ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. బట్ సినిమా తప్పు చేయదు అది. ఆ సినిమా డెఫినెట్ తెలుగులో చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇవాళ అద్భుతంది, రేపు నాకు ఆ స్క్రీన్ మీదకి రావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మేకింగ్ కాదు అది, ఇట్స్ ఏ 96 సినిమా మేకింగ్ ఫిలిం కాదు, అది ఇట్స్ అ ఫీల్. అంటే ఆ రెండు పాత్రల మధ్యలో అద్భుతంగా తను ఆ డైరెక్టర్ ట్రావెల్ చేసిన విధానం. సో అది తెలుగులో రేపు మానీ షో పడ్డాకే ఎవరికైనా అర్థమవుతుంది. ముందు ఎన్ని న్యూస్లు వచ్చినా నేను తీసుకోవటానికి రెడీ ఉన్నాను. సినిమా చూసి బయటకు వచ్చి ప్రొడ్యూసర్తో అగ్రిమెంట్ చేసి డైరెక్టర్ బిల్స్ అక్కడే కన్ఫర్మ్ చేశారు, యు ఆర్ డూయింగ్ తెలుగు. మరి తను చేస్తాడా లేదని డౌట్ ఉండగాని ఈజ్ కన్ఫర్మ్. వైజాగ్ బ్యాంక్ అంటే అదేనమ్మ, క్యాన్సల్ అవ్వడం అనేది. ఇప్పుడు నేను అదే చెప్పాను ఇందాక, ఆరో సినిమా ఎప్పుడు సార్ అంటే, ఒక సినిమా షూటింగ్ దగ్గర నుంచి సినిమా రెడీ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో అది ఎలా 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 షిఫ్ట్ అవ్వకుంటూ వస్తూ ఉంటాయి. సో అలా జరిగేదే ఇది. క్యాన్సల్ అయ్యింది, వాట్ నెక్స్ట్, ఇవేమి ఉండవు నాకు. ఈ సినిమా ఎలా వర్కౌట్ అవుద్ది, ఈ సినిమా ఆడాలంటే నేను ఏం చేయాలి అదే చేస్తాను. ఆల్టర్నేట్ వేరే స్క్రిప్ట్ చూస్తాను. నో అదర్ డైరెక్టర్. ఇంకన్నీ మెటరలైజ్ అవుతున్నాయి. అదే కదా చెప్పాను, మొత్తం మెటరలైజ్ అయ్యే వరకు నేను అఫీషియల్గా ఏది చెప్పాను. నేను సాటిస్ఫై కావాలిగా ఉండొచ్చు, ఎందుకు ఉండదు, ఏ హీరోతోనైనా ఉంటుంది సోలో సినిమా. కథ మాకు నచ్చాలి, మా దగ్గర నుంచి హీరోకి నచ్చాలి, అప్పుడు ప్రాజెక్ట్. అంటే వెరీ సింపుల్, వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఒకటేలాగా లాభాలు రావాలంటే వాళ్ళకు వస్తా? ఇది అంతే, అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే కదా. మనం కూడా ఎవ్రీ వీకెండ్ మట్టుకే నాన్ వెజ్ ఎక్కువ తింటాం, ఎవ్రీడే తినలేంగా, ఇది అంతే. యా, F2 షూటింగ్ అప్పుడే డైరెక్టర్ ఒక ఐడియా థాట్ చెప్పాడు,
బట్ రిలీజ్కు ముందు మనం అనుకోవడం కరెక్ట్ కాదు కదా, రిలీజ్ అయ్యాక మాట్లాడదాం అనుకున్నాము. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే ఫిక్స్ అయ్యాం, అప్పుడే వెంకటేష్ గారితో వరుణ్తో కూడా మాట్లాడడం జరిగింది. సో అందరం వెయిటింగ్, టూ రిలీజ్ అయ్యాక చూద్దామని. అసలు ఎవ్రీ డే రెండు మూడు షోలు పడుతున్నాయి బాంబేలో, ఈరోజు కూడా ఒక రెండు షోస్ ఉన్నాయి, అందరు చూస్తున్నారు, చెన్నైలో చూస్తున్నారు, బెంగళూరులో చూస్తున్నారు, బాంబేలో చూస్తున్నారు. బట్ ఏదైనా మెటరలైజ్ ఎలా అవుతుంది అనేది వీ డోంట్ నో. ఓకే, ఏదండి అది, నన్ను అడిగే కంటే నా డైరెక్టర్లను అడిగితే బాగుంటుంది. అదే అండి, నేను మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, అది ఎవరు చెప్పాలి, ఒక డైరెక్టర్గా చెప్పాలి. సో ఏ ప్రొడ్యూసర్, ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కోలాగా ఉంటుంది, నాలాగా అందరు ఉండరు, ఇంకొకరిలాగా ఇంకొకరు నాలాగా ఉండలేరు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కరి టేస్ట్ ప్రకారం ఉంటుంది. దిస్ ఫిలిం ఈజ్ అనిల్ రావిపూడి ఫిలిం, జస్ట్ నేను అనిల్కి బ్యాకప్ అండ్ అన్ని అన్ని విషయాల్లో బ్యాకప్ అంతే. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కంప్లీటెడ్, నెక్స్ట్ సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తా. సతీష్ ఆల్మోస్ట్ ఫ్రమ్ కొత్త బంగారులో, ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందుకే సంక్రాంతి. ఇంకేం లేదండి, ప్రస్తుతానికి సంక్రాంతి అయిపోయింది, సమ్మర్ మీద ఫోకస్ ఉంది. మహర్షి ఏదైనా స్క్రిప్ట్ అండి, అంటే ఇప్పుడు అనిల్ కూడా సుప్రీం తర్వాత రాజాది గ్రేట్ మేము అనుకోలేదు, ఒకరోజు వచ్చేసరి ఇది లైన్ అనుకుంటున్నా, బాగుంది ఏంటి రవితేజకి చెప్తాం సార్, ఓకే చెప్పి దాని అది జరుగుతున్నప్పుడు ఎఫ్ టూ ఐడియా చెప్పాడు. అంటే మేము కంటెంట్ని బట్టి ట్రావెల్ అవుతాం, అసలు మీకు ఎఫ్ టూ రెమ్యునరేషన్ రేపు రిలీజ్ అనగా ఇద్దరం ఈరోజు మాట్లాడుతున్నాం వన్ డే బిఫోర్, అది అంటే అండర్స్టాండింగ్. సో ఇప్పుడు అలాగే అనిల్తో నాకు అండర్స్టాండింగ్ ఉంది, తను వచ్చేదన్నా సరే ఇది ఒక కథ ఉంది చేసేద్దాం అంటే చేస్తాను, అవన్నీ సీక్రెట్స్. అదే అండర్స్టాండింగ్ అంటున్నా ఇప్పుడు. ఇందాక అడిగినప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు. ఇప్పుడు అనిల్ మూడు సినిమాలు చేశాడంటే ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు, మేము అంత స్ట్రాంగ్ ఉంటేనే చేయగలుగుతాం. ఐ హ్యావ్ అనదర్ టూ స్క్రిప్ట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాయి, సో నరేషన్ కూడా అయిపోయింది, ఒకటి నాగ చైతన్యతో చేస్తున్నాను, చైతుతో స్క్రిప్ట్ ఓకే అయిపోయింది, అది మొదలు పెట్టాలి, ఎప్పుడు ఏంటనే చూస్తాను. న్యూ డైర్ పలికే బంగారం అని ఉంది అండ్ రాస్తారు ఇంకో. అదే అన్నాను కదా, అంటే ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క అండర్స్టాండింగ్. సో ట్రావెల్లో అండర్స్టాండింగ్ బాగున్నప్పుడు కంటిన్యూ చేయగలుగుతాం, ఏముంటుంది. వాళ్ళు సినిమా బయటికి వెళ్ళినా సినిమానే తీయాలి, నేను బయట ఎవరి నుంచి అన్న వచ్చినా నేను సినిమానే తీయాలి, వాళ్ళకి తెలిసింది అదే నాకు తెలిసింది అదే. సో వేవ్ లెన్స్ ఎక్కడి వరకు బాగుంటే అక్కడి వరకు ట్రావెల్ బాగుంటుంది. అది చాంబర్ తీసుకోవాల్సిన నిర్ణయం కదా, ఇండివిజువల్గా నేను మాట్లాడలేను, అది ఎప్పుడో డిస్కషన్ ఉంది కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఎంతసేపు అండి మన రూల్స్, అదే అన్నాను కదా, సో అందుకే అది చాంబర్ పరిధిలో జరిగేది. జరుగుతున్నాయండి, అంటే కంటిన్యూగా లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అవే డిస్కషన్ జరుగుతున్నాయి, తమిళ్కి కన్నడకి హిందీకి. సో ఏ స్టార్స్ ముందుకు వస్తారో దాన్ని బట్టి డిసిషన్ తీసుకున్నాను వెయిటింగ్లో. అదే ఏం తెలియదు నాకు, ఇంకా నాకే క్లారిటీ లేదు. అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి సోలోగా చేయలేము, ఏదైనా కాంబినేషన్లో చేయొచ్చు, అసోసియేటెడ్గా చేయొచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది, ఇప్పుడు నేను ఇంకా వేరే దగ్గర ఫోకస్ చేయలేను. సో 19 అంతా తెలుగు, బాలీవుడ్
కంటెంట్ మంచి స్టోరీ ఉంటే తప్పే ఉంది, ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఒకటి ఏది మరి లక్ ఉంటే 2018లో కూడా ఇలాగ జరగాలిగా, జరగలేదుగా. లక్ కాదు అది, అంటే ఒక స్క్రిప్ట్ వర్క్ జరిగి అన్ని మ్యాచ్ అవుతే ఆ సినిమా ఆడుద్ది. ఆ సినిమా ఆడట అన్ని సినిమాలు ఆడాలనే కదా మేము తీస్తాం, కానీ కొన్ని థియేటర్కి వెళ్ళిన తర్వాత మిస్ఫైర్ అవుతాయి. సో అంటే ఆ కంటెంట్ వాళ్ళకి రీచ్ కాలేదు, ఆ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ కూడా ఒక్కోసారి మిస్ఫైర్ అవుతే కనెక్ట్ అవ్వరు, ఇలాంటివి చాలా జరుగుతాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.